హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అను అభిరుచి. నేను మీ అనుషాని. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. థంబ్నైల్ చూసే ఉంటారు కదా, థంబ్నైల్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మీకు చెప్పబోతున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి, ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కొత్త విద్యా విధానం గురించి చెప్పుకుంటే, ఉన్నత విద్యలో సంస్కరణలను ఉద్దేశించి నూతన విద్యా విధానం 2020కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పులను సూచించిన కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ అయిన కె కస్తూరి రంగన్ గారు నేతృత్వం వహించారు. ఇంతకీ కొత్త విద్యా విధానంలో మార్పులు ఏంటో చూద్దాము, ముఖ్యాంశాలు చూద్దాము. ముఖ్యాంశాలు చూసే ముందు మన జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మన జాతీయ విధానం గురించి మాట్లాడుకుంటే కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సి ఉంటుంది. మనకు మన మాజీ ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు 17 మెంబర్స్తో కమిటీని సిఫార్సు చేశారు, డాక్టర్ డిఎస్ కొఠారి నేతృత్వంలో. తరువాత 1968లో పార్లమెంట్లో ఈ బిల్ అనేది పాస్ చేయటం జరిగింది. తరువాత 1986లో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ విద్యా విధానంలో భారీ మార్పులు అనేవి చేశారండి అప్పుడు. తరువాత మరలా ఇప్పుడు 34 ఇయర్స్ తర్వాత నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు కదా, ఇప్పుడు ఈ విద్యా విధానంలో భారీ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి 34 ఇయర్స్ తర్వాత. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 29 పాయింట్స్ అనేవి ఉన్నాయి. మనం మేజర్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇప్పుడున్న విద్యా విధానంలో 10+2 నుంచి 5+3+3+4కి మారుతుంది. 5+3+3+4 అన్నాను కదా, ఈ ఫస్ట్ 5 ఇయర్స్లో నర్సరీ ప్లస్ ఎల్కేజీ ప్లస్ యూకేజీ ప్లస్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫౌండేషనల్ కోర్స్ అంటారు. ఈ ఫస్ట్ 5 ఇయర్స్ని మనం 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు మనం బోధన చేయాల్సి ఉంటుంది ఈ ఫౌండేషనల్ కోర్స్ అనేది. దీనిలో మనం ఓన్లీ ప్లేయింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్స్ మాత్రమే ఉంటాయండి. జస్ట్ మనం లెర్నింగ్ యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి ఈ ఫౌండేషనల్ కోర్సులో. ఈ ఫౌండేషనల్ కోర్స్ అనేది మదర్ లాంగ్వేజ్లో కానీ రీజనల్ లాంగ్వేజ్లో కానీ మనం పూర్తి చేయవలసి ఉంటుంది. తరువాత నెక్స్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే ప్రీ ప్రైమరీ స్కూల్ అంటారు కదా, దీన్ని ప్రిపరేటరీ అంటున్నారు. ఇప్పుడు ప్రిపరేటరీ మనం 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ చదువుతాం కదా, దీన్ని ప్రిపరేటరీ అంటున్నారు ఈ 3 ఇయర్స్ని. ఇది మనం 8 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ లోపు మనం బోధన చేయవలసి ఉంటుంది. దీనిలో బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్, ఆర్ట్స్, సైన్స్, ఇంటరాక్టివిటీస్ ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 3 ఇయర్స్లో మనం బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటాము. నెక్స్ట్ 3 ఇయర్స్లో మిడిల్ స్కూల్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ చదువుతాం కదా ఇప్పుడున్న విద్యా విధానం. నూతన విద్యా విధానంలో మిడిల్ స్కూల్ అంటున్నారు దీన్ని. మిడిల్ స్కూల్లో మనం 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు మనం బోధించవలసి ఉంటుంది. దీనిలో మనకున్న సబ్జెక్ట్స్తో కాకుండా మన స్టూడెంట్స్కి ఇష్టమైన సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవచ్చు. దానిలో స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, లైక్ కోడింగ్, వెకేషనల్ సబ్జెక్ట్స్ లైక్ పెయింటింగ్, ప్లంబింగ్, మెకానిక్, గార్డెనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మనం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినవి ఏదో ఒక సబ్జెక్ట్ని మనం ఎంచుకోవచ్చు, మనకి ఇష్టమైన సబ్జెక్ట్ని. దీన్ని 2 భాషల్లో ఉంటుందండి ఇది, మనకి ఇష్టమైన భాషలో మనం నేర్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ ఉంటుంది కదా, మనం 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చదువుకుంటాం కదా. ఈ 4 ఇయర్స్లోనే ఇప్పుడు సెకండరీ స్కూల్ అంటున్నారు దీన్ని. దీనిలో మనకున్న సబ్జెక్ట్స్తో పాటుగా మల్టీ డిసిప్లైనింగ్ స్టడీస్ అని ఉంటుంది. 1 సబ్జెక్ట్ మనకిష్టమైన సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు,
మనకి ఇష్టమైన సబ్జెక్ట్ ప్లేయింగ్ డ్యాన్సింగ్ ఇట్లాంటివన్నీ ఆ ఆ ఒక్క సబ్జెక్ట్లో మాత్రం మనకి ఇష్టమైనది తీసుకోవచ్చు. మనకు ఇష్టమైన సబ్జెక్ట్ అనేది మనం ఎంచుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు రిపోర్ట్ కార్డ్ అనేది ఎలా వస్తుంది అంటే మనం 360 డిగ్రీస్ రిపోర్ట్ వస్తుందండి. మనం సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకోవచ్చు. దీనిలో ఉన్న ముఖ్యమైన పాయింట్ ఇదేనండి. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నాక మన టీచర్స్ అనేవి టీచర్స్ ఉంటారు కదా, ఆ టీచర్స్ మనకు మార్కులు ఇస్తారు. మనకు ఇష్టమైన సబ్జెక్ట్స్ తీసుకుంటాం కదా, లైక్ ప్లేయింగ్ వాలీబాల్ కానీ, ఇట్లా సోషియాలజీ కానీ, ఈ గార్డెనింగ్ ఇట్లాంటివన్నీ వేరే వేరే సబ్జెక్ట్ మనకి ఇష్టమైనవి తీసుకుంటాం కదా. ఆ సబ్జెక్టులో కూడా మన నైపుణ్యాన్ని బట్టి టీచర్స్ మనకు రిపోర్ట్ అనేది ఇస్తారు. దీనిలో ఉన్న మెయిన్ పాయింట్ ఇదేనండి. తెలుసుకున్నారు కదా 5+3+3+4 అంటే ఏమిటో. తర్వాత నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వస్తే, ఇప్పుడు 5+3+3+4 అయిపోయింది, తర్వాత మనం హైయర్ ఎడ్యుకేషన్ ఎటు చదవాలి. ఈ హైయర్ ఎడ్యుకేషన్లో మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ మోడల్ ఉంటుందండి. ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఫస్ట్ మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ మోడల్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఒక 2 ఇయర్స్ చదివామనుకోండి, 3rd ఇయర్ మనం డిస్కంటిన్యూ చేసామనుకోండి, 2 ఇయర్స్కి మనకు డిప్లొమా సర్టిఫికెట్ అనేది వస్తుంది. ఒకవేళ 3 ఇయర్స్ కంప్లీట్ చేసి మనం నెక్స్ట్ డ్రాప్ అయ్యామనుకోండి, మనకు డిగ్రీ సర్టిఫికెట్ అనేది వస్తుంది. 4 ఇయర్స్ చదివినా మనకు డిగ్రీ సర్టిఫికెట్ అనేది వస్తుంది. 5 ఇయర్స్ కనుక కంటిన్యూ చేస్తే మనకు మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 1 ఇయర్ చదివి తర్వాత మనకు వీలు కాక మనం ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని తర్వాత మళ్ళీ మనం జాయిన్ అయితే, మనం ఫస్ట్ 1 ఇయర్ చదువుతాం కదా, ఆ మార్క్స్ కూడా మనకు క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ ద్వారా మనకు తర్వాత ఇయర్కి క్రెడిట్ అవుతాయండి. అది దీనిలో మెయిన్ పాయింట్. ఇప్పుడు కొంతమంది చాలా వరకు డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా, ఆ డిస్కంటిన్యూ చేశాక మళ్ళీ మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి స్టూడెంట్స్కి. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, నెక్స్ట్ మనం పీహెచ్డీ చేయాలి అనుకుంటే ప్రజెంట్ ఉన్న విద్యా విధానంలో ఎంఫిల్ కంపల్సరీ చేయాలి కదా. తర్వాత ఈ నూతన విద్యా విధానంలో ఎంఫిల్ అనేది పూర్తిగా రిమూవ్ చేసేసారండి. మనం వన్స్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్ పొందాక డైరెక్ట్ పీహెచ్డీకి వెళ్ళొచ్చు, ఎంఫిల్ చేయక్కర్లేదు, రిమూవ్ చేసేసారు, ఆ కోర్స్ అనేది తీసేశారు. మనం డైరెక్ట్ పీహెచ్డీకి వెళ్ళి మనం పీహెచ్డీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రవేశపెట్టిన విద్యా విధానంలో డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనేది మొదలవుతుంది. ప్రాంతీయ భాషల్లో ఈ కోర్స్ని అందిస్తారండి. వర్చువల్ ల్యాబ్స్ని అభివృద్ధి చేస్తారు బాగా. 2035 కల్లా 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకి చేరాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు 2040 కల్లా అన్ని ఉన్నత విద్యా సంస్థలు విభిన్న కోర్సులు అందించే సంస్థలుగా మారాలని నిర్దేశించారు. ఈ విద్యా సంస్థలలో 3000 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదండి నూతన విద్యా విధానం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.